ముస్తాబాద్ మండల కేంద్రంలో బీజేపీ నాయకులు నల్ల బ్యాడ్జీలు ధరించి శాంతియుత నిరసన కార్యక్రమం చేపట్టారు. తెరాస పరకాల ఎమ్మెల్యే చెల్లా ధర్మారెడ్డి రామునిపై చేసిన అనుచిత వ్యాఖ్యలు ఖండిస్తూ నల్ల బ్యాడ్జీలు ధరించి రాముని చిత్రపటంతో స్థానిక కొత్త బస్టాండ్ నుండి వివేకానంద విగ్రహం వరకు శాంతియుత నిరసన ర్యాలీ నిర్వహించారు. సందర్భంగా కోలాకృష్ణ మాట్లాడుతూ రామునిపై రాజకీయం చేయవద్దని, నిధి సమర్పణలో మీకు నచ్చితేనే విరాళాలు ఇవ్వొచ్చన్నారు. కార్యక్రమంలో మండల అధ్యక్షులు కస్తూరి కార్తీకరెడ్డి, బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సంతోష్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శులు కోలాకృష్ణ, క్రాంతి, బీజేవైఎం మండల అధ్యక్షులు బోయిన అజయ్, సీనియర్ నాయకులు కరెడ్ల మల్లారెడ్డి, మీసా శంకర్, ఎళ్ల గిరిధర్ రెడ్డి, మేంగని మహేందర్, శ్రీకాంత్, బీజేవైఎం ఉపాధ్యక్షులు బోయిన వేణు, మద్దికుంట రమేష్, మింగని వంశీ బాలాజీ తదితరులు పాల్గొన్నారు. బీజేపీ తరఫున నల్లబేర్తులతో ప్రతి మండలంలో ప్రతి కార్యకర్త నల్లబేర్తులతో నీకు నిరాశనగా జరుపుతున్నామని హెచ్చరిస్తున్నాం. భవ్యమైన రామ మందిర నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం మరియు సుప్రీంకోర్టు కలిసి ఒక కీలకమైన నిర్ణయం తీసుకొని రామాలయం యొక్క ట్రస్ట్ను ఏర్పాటు చేసి ట్రస్ట్ ద్వారా ఈరోజు భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క గడప గడపను తడుతూ ప్రతి ఒక్క హిందువును మేల్కొల్పు మీరు వేచి ఉండాలి. ఇది ఒక భగవంతుని యొక్క ఇదొక శ్రద్ధ కార్యక్రమం కాబట్టి మేము ఒక 10 రోజుల వరకు ఏం మాట్లాడకుండా శాంతియుతంగా ఈ యొక్క భవ్యమైన కార్యక్రమం కోసం మేము అందరం మౌనంగా ఉన్నాం తప్ప భారతీయ జనతా పార్టీలు సాధనలు కాదు అని మరోసారి మీకు హెచ్చరిస్తున్నాం. జై.